గణేష్ నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పడ్డ చెత్తను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందుకోసం ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు. ప్రతి 100 మీటర్లకు ఒక శానిటేషన్ బృందంతో క్లీనింగ్ చేయిస్తున్నారు. నగర వ్యాప్తంగా 200 టీములు ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. నిమజ్జనం జరిగిన ప్రదేశాలలో జీహెచ్ఎంసీ కార్మికులతో చెత్తను తొలగిస్తున్నారు అధికారులు. శోభాయాత్ర రూట్లో కూడా పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చెత్త తొలగిస్తున్నారు కార్మికులు. గణేష్ నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పడ్డ చెత్తను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ఎట్టకేలకు హైదరాబాద్ మహానగరంలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం అయితే ముగిసిందనే చెప్పాలి. ఇంకా కొన్ని చోట్ల అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ సంఖ్యలో 1-2 అరాకురా మిగిలిన పరిస్థితి. అయితే ప్రస్తుతం వినాయక నిమజ్జనాల ప్రక్రియ ముగిసింది, కానీ ఇప్పుడు మొత్తం నగరమంతా కూడా పూర్తిగా జీహెచ్ఎంసీ సిబ్బందికి వచ్చిన తిప్పలు ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే రోడ్లపైన నిమజ్జనం కోసం వస్తున్న వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాల్లో వచ్చే శోభాయాత్రలో వచ్చే దాంట్లో భాగంగా వాళ్ళంతా కూడా యువకులు ఈ వాహనాల్లో విగ్రహాలను తీసుకొస్తూ కలర్ పేపర్స్తో ఉన్న వాటిని బ్లో చేస్తూ అట్లాగే పూలు చెత్త చెదారం అంతా రోడ్లపైన కంప్లీట్గా పేరుకుపోయి నగరమంతా కూడా చాలా అపరిశుభ్రంగా తయారైపోయిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని క్లీన్ చేసే పని ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది దాంట్లో మునిగి ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో ఒకవైపు జీహెచ్ఎంసీ సిబ్బంది ఇటు స్వీపింగ్ చేస్తున్నారు, మరోవైపు మోటార్ వెహికల్ ద్వారా కూడా వాక్యూమ్ క్లీనర్స్తోని కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ పూలు పేపర్లు ఇటు ప్లాస్టిక్ పేపర్స్ మొత్తం బ్లో చేసిన పేపర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా అపరిశుభ్రంగా తయారైన పరిస్థితి. ఇప్పుడిప్పుడే జీహెచ్ఎంసీ సిబ్బంది విగ్రహాల తాకిడి కొంత రద్దీ తగ్గడంతో పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ సిబ్బంది అయితే ఇటు క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్లో చూస్తున్నట్టుగా జీహెచ్ఎంసీ సిబ్బంది పూర్తి స్థాయిలో ఇక్కడ ఆన్ రోడ్ ఉండి మొత్తం అంతా క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్న పరిస్థితి. జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సిబ్బంది అంతా కూడా రోడ్లపైకి వచ్చి ఈ క్లీనింగ్ ప్రాసెస్ని మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నగరాన్ని శుభ్రంగా చేయడం ఒక పెద్ద తలనొప్పిగా జీహెచ్ఎంసీ వాళ్ళకి మారిందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రాధిక, ఎన్టీవీ హైదరాబాద్.